శ్రీ కథాసుధా ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం. కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు మంచు కొండలు. ఈ నవలని శ్రీమతి యార్లగడ్డ సరోజనీదేవి గారు రాశారు. ప్రథమ ముద్రణ 1985 సంవత్సరంలో అయింది. అంకితం మంచి మనసుకి మరో పేరు. స్నేహానికి అత్యంత విలువనిచ్చే మహామనిషి బాల్య సాన్నిహిత్యాన్ని ఆమూలాగ్రంగా పరిశోధించి అభినవ హలికుడు నా సహాధ్యాయి అయిన డాక్టర్ వెలగ వెంకటప్పయ్య పిహెచ్డి గారికి గౌరవ అభిమానములతో యార్లగడ్డ సరోజనీదేవి. అమ్మయ్య, రేపటి రోజున ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయిపోతాయి. ఎల్లుండి అంటే డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్నే బయలుదేరి మనమంతా, అంది శైలజ చేతిలోని మ్యాగజైన్ని మడత పెడుతూ. ఎక్కడికి? అంత ఉదయమే ప్రయాణం. అక్కడే కూర్చుని నవల చదువుతున్న సునీత అడిగింది, ఇక్కడ ఉన్న వారందరికీ తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు? ఇక్కడ ఉన్న వారందరికీ తెలుగు వచ్చు, ఇంగ్లీషు వచ్చు, అది ఇది కలగాపులగంలాగా మాట్లాడక్కర్లేదు, అచ్చ తెలుగులో ఏడవచ్చు, అంది రాణి శైలజను ఉద్దేశించి. నీకు తెలుగు రాదేమోనని ఇంగ్లీష్లో చెప్తున్నానే, పోనీ నీకు అదైనా అర్థమయ్యేడిచిందా, అంది శైలజ. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెలగబెట్టింది ఆ పాటి ఇంగ్లీషు రాదా ఏమిటి? అసలు ఇంతకీ ఎక్కడికి ప్రయాణం, పిక్నిక్కి? శైలజ అనేసరికి అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూడసాగారు. ఎందుకు అలా దెబ్బ్యం మహాలేసుకొని చూస్తున్నారు? నేనేమన్నా అన్నరాని మాటలు అంటున్నానా? ఏమిటా చూపులు? మాకెవ్వరికీ తట్టని ఆలోచన, నీకు తట్టినందుకు. అంతేకాని నువ్వేదో రంభవు, ఊర్వశవి అని నీ వైపు చూస్తామా, అంది సునీత నవ్వుతూ. ఎందుకలా బొంకుతారు? నేను హాస్టల్లో ఉండేందుకు లోకల్ నుంచి వచ్చినప్పుడు మీరంతా నా పరిచయం కోసం తెగ ఆరాట పడ్డారు. పరిచయాలు అయిన తర్వాత నన్ను రంభ అన్నారు, ఊర్వశి అన్నారు. నీ కళ్ళు చక్రాల్లాగా ఉంటాయి, నీ ముక్కు కోటేరులాగా ఉంటుంది, నీ శరీర ఛాయ నిమ్మ పండులాగాను, నీ పెదవులు దొండ పండులాగాను, నీ నడక హంస గమనం లాంటిదని అప్పుడు వర్ణించి ఇప్పుడేమో దెభ్యం మొహం అది ఇది అని అంటున్నారేమిటి? నేను అసలు మీతో మాట్లాడనే మాట్లాడను. కుర్చీలోంచి మరోవైపు తిరిగి కూర్చుంది శైలజ కోపంగా. వారందరికీ దూరంగానూ మామూలుగా కూర్చుని పేపర్ చదువుతున్న రాధికకు శైలజ అలా కూర్చుంటే నవ్వు వచ్చింది, కానీ ఆ నవ్వు పెదవులు దాటి బయటికి రానిలేదు. అలా నిన్ను నువ్వు పొగుడుకోవలసిందే. మేము కాదు, నీ కాబోయే శ్రీవారు నీ అలకపాన్పు నుంచి దిగి నీ ప్రపోజల్ ఏమిటో చెప్పవే, అంది సునీత నవ్వుతూ. సునీత అలా అనేసరికి ఫక్కున నవ్వుతూ అందరికీ అభిముఖంగా తిరిగి కూర్చుంది శైలజ. ఇక చెప్పు, అంది రాణి. ఏం చెప్తోందని రాధిక, సువర్చల, శైలజ ఆమె వైపుకే చూస్తూ ఉండిపోయారు. మరలా మరలా అందరం కలిసి తిరగడానికి వీలుండదు. ఇంటికి వెళ్ళాము అంటే పెళ్లి కొడుకులను రెడీ చేసి ఉంచుతారు అమ్మా నాన్నలు. పెళ్ళి అయితే మొగుడు, పిల్లలు, వంట, వార్పులు, ఇంటి కాపల, మొగుడు ఆఫీస్ నుంచి రావడంతోనే వాకిట్లో ఘనస్వాగతం ఇవ్వాలి. ఇల్లాలు అయిన తర్వాత ఎన్ని బాధ్యతలతో మనకి స్వేచ్ఛ ఎక్కడుంటుంది? అందువల్ల ఇప్పుడే అందరం చివరిసారిగా కలిసి పిక్నిక్కి వెళ్ళిపోదాం, అంది శైలజ. అదే ఎక్కడికని అడిగింది జువాలజీ స్టూడెంటు రమ ఎంతో ఉత్సాహంగా. పిక్నిక్ అని శైలజ అనేసరికి రాధిక చప్పున మొహం న్యూస్ పేపర్లోకి వంచేసింది. మీ ఇష్టం, మీకు మంచి ప్లేస్ అనేది ఏదైనా చూస్తే అక్కడికి వెళ్దాం చెప్పండి, అంది శైలజ. శైలజ అలా అనేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అందరూ ఒకరికొకరు చూసుకున్నారు, ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు, ఆలోచిస్తున్నారు. అజంతా ఎల్లోరా అయితే బాగుంటుంది, సువర్చల అంది. ఆమె సోషల్ స్టూడెంట్. అబ్బే, అజంతా ఎల్లోరా ఎన్నిసార్లు చూస్తాం, పాత చింతకాయ పచ్చడి, చప్పరించేసింది రాణి. పోనీ అరకులో వెళ్తామా, అంది శోభ. ఆమె తెలుగు స్టూడెంట్. కథలు గేయాలు స్ఫురిస్తాయనా, హేళనగానేంది శైలజ. ఆ మాటకి అందరూ నవ్వారు. శోభ ప్రముఖ రచయిత్రిగా బిఏలో ఉండగానే పేరు పొందింది. ఇప్పుడు ఆమె కథ కానీ, గేయం కానీ, వ్యాసం కానీ, సీరియల్ కానీ లేని వారపత్రికలు లేవు. పాఠకలోకం ఆమెను తమ అభిమాన రచయిత్రిగాను ఎన్నుకున్నారు. ఎప్పుడు చూసినా రాస్తూనే ఉంటుంది.
ఎప్పుడు చదువుతుందో ఎవ్వరికీ తెలియదు. అసలు పుస్తకం పట్టుకున్నట్టే ఉండదు. కానీ బిఏ వరకు ఫస్ట్ క్లాస్లోనే వచ్చింది. ఎంఏ కూడా ఫస్ట్ ఇయర్ కూడా మంచి మార్కులే సంపాదించుకుంది. ఫైనల్స్లో మాత్రం క్లాస్ రాదన్న సమస్య లేదు. ఎప్పుడు చూసినా రాస్తూ ఉంటుందని రూమ్మేట్స్ ఎంత హేళన చేసినా శోభ చిరునవ్వే ఇచ్చేది. కానీ ఎప్పుడూ కోపం తెచ్చుకోలేదు. అదేమని వారితో తర్కించడానికి దిగేది కూడా కాదు. పోని మీ ఇష్టం వచ్చిన ప్లేస్ సూచించండి, ఎక్కడికైనా రావడానికి నాకేమీ అభ్యంతరం ఉండదు అంది శోభ. అదే ఎక్కడికని మాకు తోచడం లేదు అన్నారు అందరూ ఒకేసారిగా. అందరూ ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే తనకేమి పట్టినట్టు రీడింగ్ హాల్లో ఒక మూలగా కూర్చుని ఉన్న రాధిక మీద శైలజ చూపులు నిలిచాయి. తల పంకించుతో నెమ్మదిగా లేచి వెళ్ళి చేతిలోని పేపర్ని గబుక్కున లాగేసింది శైలజ. అనుకోని ఆ హఠాత్ పరిణామానికి ముందు ఉలిక్కిపడిన రాధిక ఆ తర్వాత తేరుకుని చిన్నగా నవ్వుతూ శైలజ వైపు చూసింది ఏమిటన్నట్లుగా. సరైన ప్లేస్ దొరక్క మేమంతా బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటే నువ్వేమో ఏది పట్టినట్టు ఈ మూలకు వచ్చి కూర్చుంటావా అంది శైలజ. మీరేదో మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో నేనెందుకు అన్నది రాధిక శైలజతో. మళ్ళీ ఆమె చేతిలోని పేపర్ కోసం చేయి చాపుతూ, పేపర్ తర్వాత ముందు మా సమస్య తీరాలి, చెప్పు ఎక్కడికి వెళ్దాం, రాధిక చెప్పిన ప్లేస్కే వెళ్దామంది సునీత. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అన్నారట, అలా ఉన్నాయి నీ మాటలు. రాధిక చెప్పలేదు అప్పుడే రెడీ అయిపోతున్నావు అంది సువర్చల. రాధిక చెప్పిందంటే దానికి తిరుగులేదు అందుకని అంటున్నాను. నువ్వు చెప్పవే రాది, త్వరగా చెప్పాలి, తొందర చేసింది శైలజ. ఈ పిక్నిక్ ఎందుకు అర్థం కాక అడిగింది రాధిక తన చుట్టూ చేరిన వారి వైపు చూస్తూ. ఎలాగో అలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశామా, ఈ 2-3 రోజుల్లో ఇళ్ళకి వెళ్ళిపోవాల్సి ఉంది. ఇక ఇంటికి వెళ్తే మనకే మాత్రమైనా స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. అదేదో ఇక్కడే అనుభవించి పోతే బాగుంటుంది కదా. సెండ్ ఆఫ్ పార్టీ కింద అవుట్ సైడ్ వేసుకుందామా అని, అదైనా మంచి ప్లేస్ కావాలి అంది మళ్ళీ శైలజ. నేను చెప్తాను కానీ నువ్వు రావాలి అని నన్ను బలవంతం చేస్తే నేను ఊరుకోను, షరతు మీద అయితేనే చెప్తాను. ముందు చెప్పు నీ షరతుల విషయం, తర్వాత ఆలోచిద్దాం. హైదరాబాద్ వెళ్దాం. షూ, ఇదేమైనా నీ సలహానా? నిరుత్సాహపడింది శైలజ. ఇంకేదో చెప్పబోతున్నట్లు పసిగట్టిన శోభ, రాణి, సువర్చల రాధిక వైపుకి చూస్తున్నారు. శాంతం వినకుండా మధ్యలో మీ సోదేమిటి అనింది సునీత. ఆ తర్వాత అందరూ రాధిక వైపు చూడసాగారు. ఆ తర్వాత నాగార్జున సాగర్ వెళ్ళి అక్కడ ప్రకృతిని తిలకించి నాగార్జున సాగర్ డ్యామ్ చూసి ఫెర్రీ మీద బయలుదేరి వెళ్ళి నాగార్జున మందిరం చూసి తిరిగి హైదరాబాద్ చేరుకొని పబ్లిక్ ఓడెన్సు, జూ, అసెంబ్లీ, అన్నపూర్ణ స్టూడియోసు, ప్రసాద్ కలర్ ఫిలిం ల్యాబ్ వంటి సంస్థలన్నింటినీ చూసి తిరిగి రావచ్చు. ఇవన్నీ అయితే కనీసం రాకపోకలకే కాదు, తిరిగి చూసేందుకు 4 రోజులు పడుతుంది. మొత్తం 1 రోజులు అవుతుంది. ఇన్ని రోజులు తిరగాలంటే ఇంటి వద్ద వాళ్ళు ఊరుకోవద్దు, ఎప్పుడెప్పుడు వస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇదేమీ బాగాలేదు అంది శైలజ. పిక్నిక్ ఎలా అవుతుంది? ఎక్స్కర్షన్ అంటారు దీన్ని. బీచ్ ఒడ్డును కూర్చుని పల్లీలు, ఐస్ క్రీములు కొనుక్కొని తింటే మన పిక్నిక్ పూర్తవుతుంది అంది శోభ. ఇదే చివరిసారి కాబట్టి అందరం కలిసి ఒక 4 రోజులైనా ఉండకపోతే ఏం బాగుంటుంది. ఈరోజు సాయంత్రం ట్రైన్ ఎక్కితే మరో రోజు ఉదయంకంతా హైదరాబాద్ చేరవచ్చు. ఆ వెంటనే బస్సు మీద నాగార్జున సాగర్ వెళ్ళిపోయి అక్కడ ఏదైనా గెస్ట్ హౌస్ ఉంటే 2 రోజులు తిరిగి వచ్చేద్దాం. హైదరాబాద్లో 2 రోజులు, ప్రయాణం 2 రోజులు, మొత్తం 6 రోజులు. అసలు మనలో ఎవరైనా నాగార్జున సాగర్ చూసారా అని అడిగింది రాధిక. చూడలేదు అని ఎవరికి వారు మౌనంగా తల అడ్డంగా ఊపారు. అయితే ఇంకేమీ, రేపటితో లాస్ట్ పరీక్ష అయిపోతుంది, వెంటనే బయలుదేరడం అవసరం అంది రాధిక. నువ్వు చూసావా నాగార్జున సాగర్ డ్యామ్ ఉన్నట్టుండి అడిగింది శైలజ కావాలనే. ఆ డ్యామ్ చూస్తే మన ఆంధ్రుల గర్వించతగ్గ ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు గారు బహుముఖ మేధస్సు ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే ఆ డ్యామ్ చూడవలసిందే, నాగార్జున మ్యూజియం చూడవలసిందే, అందుకే అటు వెళ్ళమనేది అంది రాధిక గతాన్ని గుర్తు చేసుకుంటూ. ఆల్ రైట్, అందరం రేపు రాత్రికి హైదరాబాద్ బయలుదేరుతున్నాం.
అటునుంచి నాగార్జున సాగర్ వెళ్తున్నాం. మా కజిన్ ఉన్నారు, ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మా పెద్దమ్మగారు చాలా మంచివారు. ఆయన అయితే మనకి నాగార్జున సాగర్లో గెస్ట్ హౌస్లు ఈజీగా దొరికేలాగా చేస్తారు. అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేస్తే సరి అంది శైలజ. అవును, కానీ నాదొక చిన్న విన్నపం అంది సునీత రాధికను ఓరగా చూస్తూ. ఏమిటది? అందరూ ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు. మనకందరికీ గైడ్ రాధిక కాబట్టి ఇప్పుడు రాధిక మన సంఘ సభ్యులు, వారు మనతో కూడా వస్తున్నారు నాటక పక్కీలు అంది సునీత. అలా సునీత మాట్లాడడం అందరికీ నవ్వు కలిగించింది. రాధిక జిందాబాద్ అంటూ అరిచింది రమ్మ. వంత పాడింది సువర్చల. నేను రానని ముందే చెప్పాను, అందుకు అంగీకరించే మీరందరూ నన్ను చెప్పమన్నారు. దయచేసి నన్ను వదిలిపెట్టండి, నేను వెంటనే ఇంటికి బయలుదేరి వెళ్ళాలి. ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి. అవన్నీ తర్వాత ఉద్యోగం అనే వేటలో పడితే ఇహ లోకం మర్చిపోయే అవకాశం కలుగుతుంది. తమరి ప్రతిపాదన వీగిపోయిన మిస్ రాధిక గారు కూడా వస్తున్నారు, వస్తున్నారు, వస్తున్నారు. అందరూ కోరస్గా పాడారు. రాధిక ఏం చెప్పబోయినా ఎవ్వరూ వినిపించుకోలేదు. వారి వారి ధోరణిలో ఉండిపోయారు. ఎంత తప్పుకోవాలన్నా రాధికకు కూడా సాధ్యం కాలేదు. మరొక వారం రోజులు ఆలస్యం పడుతుంది ఇంటికి రావడం. ఏమి అనుకోవద్దని తండ్రికి ఉత్తరం రాయాలని అనుకుంది రాధిక. ఎవరి సూట్ కేసులతో వారు కంపార్ట్మెంట్లోకి ఎక్కిన తర్వాత ట్రైన్ బయలుదేరింది. ట్రైన్ టైం తెలియక స్టేషన్కి ఆలస్యంగా రావడం, మరికొద్ది నిమిషాల్లో బయలుదేరుతుంది అనగా గార్డుతో చెప్పి ట్రైన్ని ఆపించి ఎక్కిన తర్వాత ట్రైన్ కదిలింది. అమ్మయ్యా అనుకుంటూ ఖాళీగా ఉన్న సీటు మీద సర్దుకొని కూర్చున్నారు శైలజ. సునీత వారి వారి సూట్ కేసులు సర్దుకున్నారు. రాధిక మాత్రం సీట్ మీద కూర్చుని బయటకు చూస్తూ ఉండిపోయింది. రమ సువర్చల రాణి కలిసి కబుర్లలో పడిపోయారు. శోభ మాత్రం విడిగా కూర్చుని చెంపకి చెయ్యి ఆనించుకుని మరీ కిటికీలోంచి బయటకు చూస్తోంది. ఆ రోజు ట్రైను చాలా రద్దీగా ఉంది. ముఖ్యంగా వేసవి సెలవులు కావడం వల్ల ఇళ్ళకి బయలుదేరే వాళ్లతో మరింత కిక్కిరిసిపోయి ఉంది. వీళ్లకు మాత్రం రెండు బెర్తులు ఖాళీగా లభించాయి. అందులో ప్రయాణం చేసేవాళ్లు మధ్యలో దిగిపోవడం వలన వీరికి లభించింది. లేనట్లయితే విజయవాడ వరకు నిలబడి ప్రయాణం చేయవలసి వచ్చేది. అందుకే హాయిగా కూర్చున్నారు. రాధిక అలా మౌనంగా కూర్చోవడం శైలజకి బాధ అనిపించింది. మామూలప్పుడే చాలా మౌనంగా ఉంటుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఊరుకునేది కాదు, వారిని మందలిచ్చేది, లేకపోతే వారికి దూరంగా వెళ్ళి కూర్చోమనేది. అలాంటిది ఎవరెంత బిగ్గరగా మాట్లాడుకున్నా తనకే మీ పట్టనట్టు కూర్చుండిపోయింది. ఇంటి వద్ద రాధిక కోసం అనంతయ్య సుగుణమ్మ గారు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారో. వారికి రాధిక మొదటి సంతానం. రాధిక తర్వాత గోపాలమని ఒక కుర్రవాడు. ఆ కుర్రాడు బీఏ చదువుతున్నాడు. కాలేజీకి సైకిల్ మీద వెళ్తూ సిటీ బస్సు గుద్దడంతో మరణించాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చిన్నవాళ్లు. గోపాలం చనిపోయినప్పుడు రాధిక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు తనతో పాటు రాధికను కూడా లాక్కొచ్చింది శైలజ. అనంతయ్య గారు ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్. శైలజ రాధిక 1వ క్లాస్ నుంచి బీఏ వరకు కలిసే చదివారు. అంతటితో చదువు ఆపుచేసి ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని ప్రయత్నించిన రాధికను వారించి నచ్చ చెప్పి తమ ఆర్థిక సహాయం చేస్తామని అందుకు సుముఖురాలిని చేసి మరీ అనంతయ్య మాస్టర్ని ఒప్పించి చివరకు రాధికను ఎంఏలో ప్రవేశపెట్టింది. అనంతయ్య మాస్టారు తన జీతంలో నెలకి 200 పంపేవారు రాధికకు. అవి ఒక్క మెస్కే సరిపోయేవి. మిగతా ఖర్చునంతటిని శైలజే భరించేది. ఎప్పుడన్నా రాధిక బాధపడేది, నేను ఉద్యోగం చేసి నీ బాకీ తీర్చేస్తాను అని అనేది. నువ్వు ఉద్యోగం చేసి తీర్చనవసరం లేదు, మన స్నేహం కలకాలం నిలిస్తే చాలు, అదే నువ్వు నాకు తీర్చే బాకీ కింద జమ కట్టుకుంటాను అనేది శైలజ. అయినా సరే రాధిక తన కింద ఎంత ఖర్చు చేస్తున్నదో శైలజ అదంతా ఎప్పటికప్పుడు ఒక డైరీలో రాసుకుంటూనే ఉండేది. ఎప్పటికైనా తీర్చి వెయ్యాలన్నదే రాధిక అభిప్రాయం. ఇలాంటి పిక్నిక్లకు చాలా దూరంగా ఉంటుంది. అయినా శైలజ బలవంతం మీద కొన్నిటిని అంగీకరించవలసి వస్తుంది. మరికొన్నిటిని తిరస్కరించడమే కాక అనవసరమైన ఖర్చులు పెడుతున్నందుకు శైలజను కూడా కోప్పడుతుంది.
శైలజ తండ్రి బాగా ధనవంతుడు. ఆ చుట్టుపక్కల గ్రామాల వారందరికంటే పెద్ద రైతు. ఆయనకి అనేక మిల్లుల్లో వాటాలున్నాయి. ఎవరికి ఏది అవసరం వచ్చినా తను సహాయం చేసి అందరి మన్ననలను పొందేవారు. అందువల్ల శైలజ ఎంత ఖర్చు పెట్టినా అడిగేవారు లేరు. అలాగని విరివిగాను ఖర్చు పెట్టదు. అవసరం ఉన్నంత వరకే ఖర్చు చేస్తుంది. అవసరం లేకుంటే ఒక్క పైసా కూడా ఖర్చు చేయదు. రాధి కంటే శైలజకి ఎంతో ఇష్టం. ఎంతో అణుకోగా, ఇతరుల కంటే ఎంతో మర్యాదగానూ ఉంటుంది. ప్రశాంతంగా ప్రవహించే సరస్సు లాంటిది. అతి మామూలు వేషధారణలో ఉన్నంతలో నిండుగా ఉండే రాధిక స్త్రీ ముగ్ధ మనోహర కావ్య నాయికలాగా ఉంటుంది. ఆమె పలుకులు సహజానికి అతి దగ్గరగా ఉంటాయి. మంచిని ప్రేమించి చెడుని దూరంగా ఉంచే మనస్తత్వం. అందుకే శైలజకి అంత ప్రేమ రాధికంటే. అలా ఆలోచిస్తుంటే శైలజకు కూడా నిద్ర పట్టేసింది. పరీక్షలకని పట్టుపట్టి చదవడం, బద్ధకానికి స్వస్తి చెప్పడంతో అది కాస్త అవడంతో ఎక్కడ లేని నిద్ర ఆవహించేసింది. ఇంచుమించు అందరూ అదే అవస్థలో ఉన్నారు. ఒక్క రాధిక మాత్రం మెలకువగా ఉంది. తను కూడా నిద్రపోతే ఈ సూట్ కేసులు గల్లంతయ్యే ప్రమాదం ఉందని మెలకువగా ఉంది. తను అలా రావడం బాధ కలిగించిన శైలజ పోరు పడలేక బయలుదేరింది. కానీ మనసు పీకుతూనే ఉంది. తల్లిదండ్రులు తమను గురించి ఏమనుకుంటున్నారు, తన తమ్ముడు హరి, చెల్లెలు ఇందిర ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. తను రాసిన ఉత్తరం రేపటికి అందుతుంది. ఎంత బాధపడతారో. తను వస్తుంటే వాళ్ళకి ఎంతో ఆనందం. ఇదివరకు రకరకాల వాటర్ కలర్సు, చిత్రకళల గురించి బుక్స్ తీసుకువచ్చింది. హరికి క్రికెట్ బ్యాట్ బంతులు తీసుకెళ్ళింది. వాటిని చూడగానే తీసుకుని గబగబా గ్రౌండ్కి పరుగు పెడతాడు. ఇంటర్ చదువుతున్నా ఇంకా పసిఛాయలు విడవలేదు. తమ్ముణ్ణి గుర్తు చేసుకొని నవ్వుకుంది రాధిక. ఇందిర తనకు గొప్ప చిత్రకారిణి అయినట్టు కలలు కంటుంది. వాటర్ కలర్స్ని, డ్రాయింగ్ పేపర్స్ని ముందేసుకుని ఇవన్నీ తీసుకు వెళ్ళడం లేదని వాళ్ళెంత నిరాశ పడుతుంటారో తన ఉత్తరం చదివి. హైదరాబాద్లో అయితే మంచి క్రికెట్ బ్యాట్స్ దొరుకుతాయి. వాటర్ కలర్సు, డ్రాయింగ్ పేపర్సు, షీట్స్ కూడా మంచివి లభిస్తాయి. తిరుగు ప్రయాణంలో అవన్నీ కొనుక్కొని వెళ్ళాలి, లేకపోతే అలిగే కూర్చుంటాడు. ఇంతలో ఇలా సిటీ బస్సులోకి రావడం వీలవదు. కాన్వెంట్ ఉన్నది, అందులో టీచర్గా చేస్తే రిజల్ట్స్ రాగానే తను మంచి ఉద్యోగం కొరకు ప్రయత్నించవచ్చును. మిషనరీ వారి కాన్వెంట్ కాబట్టి ఫాదర్ డేనియల్ తన తండ్రికే కాక తనకు సుపరిచితులే. బిఏ రిజల్ట్స్ రాగానే తనకి ఫస్ట్ క్లాస్ వచ్చిందని పేపర్లో రిజల్ట్స్ చూసి చర్చికి వెళ్తూ తను ఆగి కంగ్రాచులేషన్స్ చెప్పింది. మొట్టమొదటిగా డేనియల్ ఫాదరేను. అప్పుడే అడిగింది, మీ కాన్వెంట్లో టీచర్గా చేరతాను ఫాదర్, ఇంకా చదవవా అని అడిగారు. నాన్నగారికి ఇంకా భారం కాదలుచుకోలేదు, అందుకే ఉద్యోగం చేయాలనుకుంటున్నా. మంచి అభిప్రాయం. ఇలా నీలా తల్లిదండ్రుల కష్టాలను గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? తప్పకుండా. నీకు టీచర్ ఉద్యోగం ఇస్తానమ్మా, భగవంతుడు నీకు మేలు చేయుగాక అని ఆశీర్వదించారు. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు స్నేహితురాలి బలవంతం మీద వైజాగ్ వెళ్తున్నట్టు డేనియల్ ఫాదర్కి వెళ్ళి చెప్పింది రాధిక. చాలా సంతోషం. చదువులో నువ్వు అగ్రశ్రేణి విద్యార్థిగా పేరు పొందాలని ఆశిస్తున్నాను. క్షేమంగా వెళ్ళిరా, ఆ భగవంతుడు నీకు మేలు చేయగలడు అని ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వచనం శైలజ పట్టుదల వలన కానీ తన మేధస్సుతో కానీ మొత్తం మీద ఈ 2 సంవత్సరాలు మరొక వ్యాపకం లేకుండా లాక్కొచ్చింది. క్లాస్ వస్తుందని ఎదురు చూస్తోంది, కానీ దేన్ని రూఢిగా అంచనా వేసుకుని సంతోషించడం ముందుగా అలవాటు లేకపోవడం వల్ల ఫస్ట్ క్లాసు రాధికదే అనే స్నేహితురాళ్ల మాటలకి చిరునవ్వే జవాబిచ్చేది. ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. మరొక 5 నిమిషాల్లో బయలుదేరింది. హడావిడిగా ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు. టైం చూసుకుంది, 3 గంటలు దాటింది. అందరూ మంచి నిద్రలో మునిగిపోయారు. మరి కొందరు కూర్చునే ఉన్నారు, కళ్ళు మూసుకొని జోగుతూనే ఉన్నారు. మరికొంతమంది తాము కూర్చున్న స్థలంలోనే ముడుచుకొని పడుకున్నారు. వేసవైన ట్రైన్ వేగానికి రువ్వున గాలి వీయడం వలన దుప్పట్లు కప్పుకునేవారు కొందరైతే, మరికొందరు తమ పైట కొంగులనే తిప్పి కప్పుకుంటున్నారు. ముందు జాగ్రత్త పడిన వాళ్ళైతే దుప్పట్లతో పాటు తలగడ దిళ్ళు కూడా తెచ్చుకున్నవారు ఉన్నారు. చెక్క బల్లల మీద పడుకోలేక చిన్న సైజు హోల్డర్స్ కూడా తెచ్చుకొని పరుచుకొని మరీ సుఖంగా పడుకునేవారు ఉన్నారు. ఎలాగో ఇటు నుంచి
ఇటు ఇళ్లకు వెళ్ళిపోవచ్చునని దిళ్ళు దుప్పట్లు బాక్సులు అన్నీ తెచ్చేసుకున్నారు. అయినా ఎవ్వరికీ శ్రద్ధ లేదు. ముడుచుకొని పడుకుంటే వారి బాధ చూడలేక వారందరి తలలు ఎత్తి తలగడలు పెట్టి దుప్పటి కప్పి హైదరాబాద్లో కజిన్ ఉన్నాడని చెప్పింది శైలజ. ఆయన ఎలాంటివాడో, ఇంతమంది ఆయన ఇంటి మీద పడితే ఎలాగా, ఏమనుకుంటారు? ఈ కోణార్కికి బయలుదేరితే సికింద్రాబాద్ చేరేసరికి సాయంత్రం అవుతుంది. లేట్ అయితే లేకపోతే 12-1 గంట అవుతుంది. నాగార్జున సాగర్ బయలుదేరడానికి ఎటు కాని టైం కదా. ఎలా చేస్తుందో శైలజ చూద్దామని అనుకుంది. ఆ తర్వాత ఎంతకీ నిద్ర పట్టలేదు రాధికకి. అసలు తను ఈ టైంకి లేచి చదువుకునే అలవాటు. హాస్టల్లో కూడా అంతే. చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర ట్యూషన్ చెప్పించుకునేందుకు వచ్చే కుర్రాళ్ళని కూడా తెల్లవారుచామునే లేపి చల్లటి నీళ్లతో మొహం కడుక్కొని రమ్మని, ఆ తర్వాత కానీ చదివించేవారు కాదు. తెల్లవారుచామున చదివితే వాతావరణం ప్రశాంతంగా ఉండి చదివినది గుర్తు ఉంటుందని నమ్మకంతో అలా చదివించేవారు. అది రాధికకు అలవాటైపోయింది. హై స్కూల్ నుంచి కాలేజీ, కాలేజీ నుంచి యూనివర్సిటీకి మారినా ఆ అలవాటు మాత్రం పోలేదు. ఇప్పుడు అదే టైంకి నిద్రపోవాలని ప్రయత్నించినా నిద్ర మాత్రం రాలేదు. మరి ఊరికే ఉంటే ఆలోచనలు తెగడం లేదని, ఏదైనా చదివితే తప్ప కళ్ళు మూతలు పడవని శోభ పుస్తకాలు పెట్టని తెరిచింది. పైన వరుసనే పెట్టి ఉన్నవి కొన్ని నవలలు. వాటిల్లో ఒక నవల తీసుకుని తిరిగి పెట్టె మూసేసింది. పుస్తకం పేజీలు తిరగేసింది. అది శోభ రాసిన నవల. తను ఎప్పుడూ చదవలేదు. ఎంతోమంది శోభ రాసిన కథలు నవలలు బాగా చదువుతారు. తనకి నవలలు చదివే అలవాటు లేదు, కానీ కాలక్షేపం కోసం మాత్రం అప్పుడప్పుడు చదువుతూ ఉంటుంది. కానీ ప్రత్యేకించి పనిగట్టుకుని మాత్రం చదవదు. దినపత్రికలు మాత్రం ఎంత పని ఉన్నా చదువుతూ ఉంటుంది. ఎక్కడెక్కడి వార్తలు తెలుస్తాయని రాధికకు ఆసక్తి. ట్రైన్ స్టేషన్లో ఆగింది. ఎవరో తలుపుని దబదబా బాదుతున్నారు. బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరో. వారు అలా తట్టడంలో అవతల వ్యక్తి ఆతృత ప్రస్ఫుటించింది రాధికకు. చప్పున తలుపు గొళ్ళెం తీసింది. స్థూల కాయురాలు రొప్పుతూ రోజుతూ తన చేతిలోని సూట్ కేసుని లోపలికి విసిరి మెట్లు ఎక్కే ప్రయత్నం చేస్తుండగానే గార్డు విజిలి వేయడం, అనంతరం ట్రైన్ కదలడంతో ప్రమాదాన్ని గుర్తించిన రాధిక చప్పున ఆమె చెయ్యిని బలంగా పట్టుకుని తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఆమెని కంపార్ట్మెంట్లోకి లాగేందుకు ప్రయత్నం చేసింది. అతి కష్టం మీద ఫలితం సాధించింది. అలా లాగిన తర్వాత ఆమె కింద కూర్చుండ పడిపోయింది. ఆమెను లాగిన బరువుకి రాధికకు కూడా ఆయాసం వచ్చింది. కొంత తేరుకున్న తర్వాత అంది ఆమె రాధికను చూసి, సమయానికి వచ్చి చాలా సహాయం చేశావమ్మా. ఈ ట్రైన్కి అందుకోలేకపోతే కొన్ని లక్షల ఆస్తి నష్టం వచ్చేది. నీ మేలు మరవలేను. కంపార్ట్మెంట్లోనే గుడ్డి దీపాల వెలుగులో ఆమెను పరిశీలనగా చూసేందుకు ప్రయత్నించి విఫలురాలైంది రాధిక. కానీ ఆమె కంఠస్వరం బట్టి ఆమె ఉన్నత కుటుంబీకురాలిగా ఊహించుకున్నది. ఆమె కట్టుకున్న నేతచీర అంచు జరి ముద్దతో ఆ కాస్త లైటు వెలుగుకే జిగేలమంటుంది. రెండు చేతులకి ఉన్న బంగారపు గాజుల్ని లెక్క పెట్టాలని ప్రయత్నించింది, కానీ విఫలురాలైంది రాధిక. అక్కడ అక్కడ నడిసిపోయిన వెంట్రుకలు ఆమె వయసు మళ్ళిన స్త్రీగా స్పష్టపరుస్తోంది. ఎత్తుకు తగ్గ లావు ఉండబట్టి దృఢమైన శరీరంలాగా కనిపిస్తోంది. ఆమెను చూస్తే ఉన్నత వంశంలోని స్త్రీగా కనిపించింది రాధికకు. నెమ్మదిగా లేవదీసి తీసుకొచ్చి సీటు మీద కూర్చోబెట్టి మంచినీళ్లు తాగుతారా అని అడిగింది. ఆయాస పడుతున్న ఆవిడని చూసి, ఉంటే కొంచెం ఇవ్వమ్మా. ఇంకా ఆయాస పడుతూనే వాటర్ బాటిల్లో నుంచి మూత కప్పులోకి వంచి ఇచ్చిన నీళ్లను అందుకొని గడగడా త్రాగేసింది. అవి చాలన్నట్టు అనిపించి అవి కూడా ఇచ్చేయి అని సైగ చేసింది. ఆమెనే చూస్తూ వాటర్ బాటిల్ ఇచ్చేసింది రాధిక. ఆ వాటర్ బాటిల్ని ఎత్తి రెండు గుక్కల్లో తాగేసి తేలికగా నెట్టూర్చి ఖాళీ బాటిల్ని రాధికకు ఇచ్చేసి బెర్తికుయ్యి చేరగిల్ల పడిపోయి కళ్ళు మూసుకుంది. అలా కళ్ళు మూసుకున్నప్పటికీ ఆయాసం ఆమె గుండెలు ఎగిసేసి పడుతున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అతి భారంగా ఉన్నాయి. చెమట్లతో ఆమె వేసుకున్న వైట్ పాలిస్టర్ జాకెట్ పూర్తిగా తడిసిపోయింది. నదురు చెంపల మీద మొహం మీద చెమట బిందువులు నిగనిగా మెరుస్తున్నాయి.
ఆమె ఏదో ఆపదలో చిక్కుకొని చివరి క్షణంలో తప్పించుకుని వచ్చినట్లుగానే ఉంది. అందుకే అంత కంగారుగా ట్రైన్ ఎక్కగలిగారు ఆ చివరి క్షణంలో. ఆమె ఒంటరిదని ఆమె నుదుటి మీద కుంకుమ బొట్టు లేకపోవడంతో గ్రహించింది రాధిక. మీరు ఇలా వచ్చి పడుకోండి, పడుకుంటే కొంత విశ్రాంతి లభిస్తుంది. రాధిక మాటలు విన్న సరస్వతమ్మ కళ్ళు తెరిచి చూసింది. తెల్లని దుప్పటి మడత పెట్టి భర్త మీద పరిచి ఉంది. దాని మీద తెల్లని కవరుగల దిండు వేసి ఉంది. దీనిమీద రెండు రామచిలకలు ముక్కు ముక్కు రాసుకుంటున్నట్లుగా ఎంబ్రాయిడరీ చేయబడి ఉంది. రాధికను చూసింది. ఎంతో వినయ విధేయతలతో నిలబడి ఉంది. బాగా అలసిపోయి ఉండడంతో పక్కనే దిండుని చూడగానే ఆమె శరీరం మనసు విశ్రాంతిని కోరుకుంది. రెండు రాత్రుల నుంచి నిద్ర లేదు. పగలంతా ఎవరో ఒకరు రావడం, వారితో మాట్లాడడంతో విశ్రాంతి ఎరగదు. అలాంటిది ఇప్పుడు విశ్రాంతి కావాలని, ఇప్పుడే తనకేమీ భయం లేదని, ఇంతమందిలో తననెవరూ ఏమీ చేయలేరని, తను నిశ్చింతగా నిద్రపోవచ్చని అనుకుంది ఆమె. ఆ అమ్మాయి చోటు తనకిస్తుందన్న సంగతి మర్చిపోయి నెమ్మదిగా దుప్పటి మీదకు చేరి దిండు మీద తల ఆనించుకొని మరీ పడుకుంది. అలా పడుకోగానే మనసుకి స్వస్థత చిక్కినట్లు అనిపించింది. ధైర్యం కలిగింది, నిశ్చింత కలిగింది. అలసటతో వేగిపోయిన శరీరానికి రైలు వేగంతో ముందుకు దూసుకుపోయే కుదుపుకి ఉయ్యాలా ఊపినట్టుగా అనిపించింది. నిద్ర లేమి వల్ల కళ్ళు అలసటగా మూసుకుపోతున్నాయి. మరికొద్ది నిమిషాలకే నిద్రలోకి జారిపోయింది. అలాగే ఒదిగి ఒదిగి పడుకున్న వారి కాళ్ల వైపున కూర్చుంది రాధిక. సరస్వతమ్మ పడుకోగానే చిన్నగా గొరక వినిపించింది. వయసు తెచ్చిన మార్పు, అలసటతో ఆదమర్చి నిద్రపోతున్నప్పుడు కలిగే కంపన, ఈ డబ్బున్న వాళ్ళకి అన్ని బాధలు, ఒంటరి ఆడదై ఉండి కూడా విపత్కర పరిస్థితిలో చిక్కుకుని కూడా తప్పించుకుని రాగలిగినందుకు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఆమెనే చూస్తున్న రాధికకు గాలికి ఆమె శరీరం ఉండి ఉండి ముడుచుకుపోవడం చూసి బ్యాగ్లో నుంచి దుప్పటి తీసి ఆమెకి కప్పింది. తిరిగి వచ్చి తన స్థానంలో ఆమె కూర్చుంది. ట్రైన్ ముందుకు దూసుకుపోతూనే ఉంది. ప్రయాణికులంతా నిద్రలో మునిగిపోయారు. ఆ కంపార్ట్మెంట్కి మిగిలింది నిద్రపోకుండా ఒక్క రాధిక మాత్రమే. ఆ చీకట్లోనే ట్రైన్ ముందుకు దూసుకుపోవడం గమనిస్తోంది. తెల్లవారడానికి ఇంకెంతో వ్యవధి లేదని అనిపించింది. కాళ్ళు బార్లా జాపుకునే ప్రయత్నంలో అక్కడే కూర్చున్న రాధికను తన్నింది శైలజ. సర్దుకొని కూర్చుంది రాధిక. అయినా కాళ్ళు జాపుకునే ప్రయత్నంలో తగులుతూనే ఉన్నాయి కాళ్ళు. పోనీలే, లేచి నిలబడాలంటే కాళ్ళు మోపే సందు కూడా లేదు. శోభారాణి కలిసి రెండు బ్రత్తుల మధ్య కింద హోల్డర్ పరుచుకొని మరీ పడుకున్నారు. అటుగా వెళ్దామంటే మగవారు వారి వారి సీట్లలో ముసుగు తీసుకొని పడుకోవడమే కాకుండా కాళ్ళు బార్లా జాపుకున్నారు. మరి కొంత ఖాళీ ఉంటే ప్రయాణికుల సామాన్లతో నిండిపోయింది. అలాగే ఆ తన్నులను ఓర్చుకున్నట్టుంది. కానీ వారికి నిద్రాభంగాన్ని కలిగించలేదు రాధిక. ట్రైన్ ఎలాంటి లేటు చేయకుండా విజయవాడ 6 చేరేసరికి 6 దాటింది. రాధికకు బద్ధకంగా ఉన్నా అలాగే కూర్చుంది. ఒక్కొక్కరు లేచి తమ సామాన్ దగ్గర తీసుకుని జాగ్రత్త పడుతున్నారు. కొంతమంది సామాన్తో సహా విజయవాడ 6 దిగుతున్నారు. ఎక్కేవారు దిగేవారిని దిగనివ్వకుండా ఎక్కడ ట్రైన్ బయలుదేరుతుందో అని, తమకి సీటు ఉంటుందో లేదో అనే ఆత్రంతో దిగకుండానే ఎక్కేస్తున్నారు. వేడి టీ, కాఫీ, ఇడ్లీ, పూరి అని అరుస్తూ ముందుకు వెళ్తున్న కుర్రవాడిని పిలిచి కాఫీ తీసుకుంది రాధిక. ప్లాట్ఫామ్ వైపు చూస్తూ కాఫీ తాగుతోంది. విజయవాడ జంక్షన్ ఎంత రద్దీగా ఉండేది. ఆ జనం ఏమిటి? ఈ రైళ్ళు రాకపోకలేమిటి? అంతులేని ప్రవాహంలాగా ఉంది. రైల్వే స్టేషన్ లాగా లేదు. భగవంతుడి దయవలన కుటుంబ నియంత్రణ అమలులో జరపబట్టి అదైనా ప్రజలకి డబ్బు రూపేణా బహుమతులు ప్రకటించి ఉద్యోగ దరఖాస్తులకు రాయితీలు ఇచ్చి నిర్బంధంగా అమలు జరపబట్టి కానీ, లేకపోతే ఈ కోణార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కేందుకు వచ్చిన జనం ఇలాంటి కోణార్క్ ట్రైన్లు ఎన్ని వేసినా చాలి ఉండవు. జనానికి తాము అడ్డమేనేమోనని కాఫీ గ్లాస్తో పాటు డబ్బులు కూడా ఇచ్చి తిరిగి వచ్చి యథాస్థానంలో కూర్చుంది రాధిక. కాళ్ళు జాపుకుంటూ ఉంటే కాలికి మెత్తగా తగిలేసరికి ఉలిక్కిపడి లేచి చూసింది శైలజ. ఏంటే నువ్వు ఇంకా నిద్రపోలేదా, అలా ఉన్నావు అని అడిగింది. నిద్ర అసలు పడుకునేందుకు చోటేది? అదేమిటే ఓ పిసరంత చోటు సంపాదించుకొని పడుకున్నావుగా. అదిగో ఆమె
నా చోట ఆక్రమించుకున్నారు. సారీ, నేనే ఇచ్చాను, కనీసం కూర్చోడానికే ఖాళీ లేదు. నిండు దుప్పటి ముసుగు పెట్టి పడుకున్న ఆమె వైపు చూసింది శైలజ. దుప్పటి ముసుగు ఉండడం వల్ల ఎవరు అనేది పోల్చుకోలేకపోయింది శైలజ. కానీ ఆమె పడుకున్న తీరు చూస్తే మాత్రం ఆమె చాలా భారీ మనిషిని, ఖండపుష్టి గల మనిషిని గ్రహించి నవ్వుతూ అంది, ఈ శాల్తీని నీకెక్కడ లభించిందే బాబోయ్? షు, అరవకు. మెలకు వచ్చిందంటే నీ హేళన వినగలదు. ఏమిటి అంత అతిథి మర్యాదలు ఇస్తున్నావు? తెల్లవారులు నిద్రపోకుండా నువ్వు జాగరణ చేసి నీ ప్లేస్ ఆమెకిచ్చావా? నిద్ర లేకపోతే నువ్వేం తిరగగలవు అంది కోపంగా. అంతకుముందే నిద్ర మెలకు వచ్చినప్పటికీ బద్ధకంగా ఉండి ముసుగు తీయలేదు సరస్వతమ్మ. అలా తనను శాంతిగా సంబోధిస్తున్న ఆ కంఠం, కంఠస్వరం తనకి సుపరిచితమే అని అనిపించింది. కానీ తనను అంత హేళనగా, తేలిగ్గా మాట్లాడుతున్న ఆ అమ్మాయి పళ్ళు రాలగొట్టాలని అనిపించింది. కానీ మౌనం వహించింది. చాచా, అలా తేలిగ్గా మాట్లాడకే, ఆమె ఎవరో పెద్దింటి ఆడమనిషిలాగా ఉన్నారు, ఏదో ఆపదలో నుంచి బయటపడినట్టున్నారు. చాలా ఆయాసంతోనూ, అతి ప్రయాసతోనూ ఈ కంపార్ట్మెంట్లోకి రాగలిగారు అంటే వారి పరిస్థితిని నువ్వే ఊహించు నెమ్మదిగా అంది రాధిక. ఆ మాటకి ఎంతో సంతోషించింది సరస్వతమ్మ గారు. మరీ అంత బేలవైపోతావంటే రాధి, సీట్ కోసం ఇప్పుడు ఇలాగే బహుకృత వేషంతో మోసం చేసేవాళ్ళు ఉన్నారు. నీ మెత్తదనం చూసి నిన్ను బాగానే పల్టీ కొట్టించింది ఆ మహాతల్లి. నువ్వు నిద్రపోకుండా ఆమెకిచ్చి పుణ్యం సంపాదించుకోవాలని చూస్తున్నావు. ఏ, నీ ఫ్రెండ్ శాల్తీకి ఇస్తావా? అతిథి మర్యాద చేయడంలో మన రాధికకి మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. హ్యాట్స్ ఆఫ్ మిస్ రాధిక. చచా, అలా అనకండి, ఆమె గారు వింటే బాగుండదు, వారి హేళనకు నొచ్చుకుంది రాధిక. బాగోనిది ఏమిటి? శాల్తీ అంటే ఈమెనా? ఇంకెంతమంది లేరు? మేము అన్నది వాళ్ళనేనని ఎందుకు అనుకోకూడదు? మీరు మరీను, ఒక మర్యాద లేదు, మన్ననా లేదు. ఎంత మాట పడితే అంత మాట అనడం అంత మర్యాద కాదు. ఎవరైనా మర్యాద ఇచ్చి మాట్లాడడం అవసరం, కోపంగా అంది రాధిక. ఏమే అంత కోపం వచ్చింది? ఈ శాల్తీని ఇంకేమి అననులే, ఈ ఒక్క తప్పు కాయండి మహాప్రభో. నవ్వుతూ చేతులెత్తి అందరికీ నమస్కరించింది శైలజ అభినయంతో. అలా అంటుంటే అందరూ మరొకసారి గొల్లుమని నవ్వారు. పోనీ, నువ్వు తినకపోతే నీ శాల్తీకి ఉంచుతాను. ఎందుకు ఉంచను? అతిథి మర్యాద చేయడం నా దృష్టిలో ఎంతో విలువైనది. నిజానికి నాకే అనిపించింది ఆమె పరిస్థితిని చూసి, అందుకే అలా మర్యాద చేయవలసి వచ్చింది. నీ దృష్టిలో నీ శాల్తీకి ఎంత విలువిస్తున్నావే. ఇంకా వినలేకపోయింది సరస్వతమ్మ. అలా తనను పదే పదే శాల్తీ శాల్తీ అనే ఆ అమ్మాయి చెంపలు పగలగొట్టాలన్నంత కోపం వచ్చి ఒక్క ఉదుటి నా కప్పుకున్న దుప్పటి తీసి లేచి కూర్చుంది. సరస్వతమ్మ గారిని చూడగానే శైలజకి నోట మాట రాలేదు. పెదవులు తడబడిపోతున్నాయి. కాళ్లల్లో నుంచి వణుకు వెన్నుపూసలోకొచ్చి ఆ మరునిమిషంలోనే ఒళ్ళు ముఖమంతా చిరుచెమటలు పట్టేసి వణికిపోనారంభించింది. అంతవరకు ఎంతో గంభీరంగా ఉండే శైలజ తన వాక్ చాతుర్యంతో ఇతరులను నవ్వించే శైలజ ఉన్నట్టుండి తన పేరు పెట్టిన శాల్తీని చూడగానే ఎందుకలా వణికిపోయిందో చూస్తున్న ఎవరికీ అర్థం కాలేదు. రాధిక వాళ్ళిద్దరినే మార్చి మార్చి చూడసాగింది. నువ్వా పెద్దమ్మా? తేరుకొని అంది శైలజ. ఆ, నేనే. శాల్తీగా కనిపించిన దాన్ని ఇంతకుముందు, ఇప్పుడు పెద్దమ్మనా అని చుట్టరికం కలుపుతున్నావా ఏంటి? క్షమించు పెద్దమ్మ, నువ్వని అనుకోలేదు. ఏదో సరదాగా నా ఫ్రెండ్స్ని జోక్ చేయాలని అలా అన్నాను, కానీ అందరూ ఆమె వైపుకే చూస్తున్నారు. ఇంకేమైనా శైలజను తిడుతుందేమోనని భయపడుతున్నారు. ఇలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు అందరినీ తిడుతూ ఉంటావా శైలు అని అడిగింది సరస్వతమ్మ రవ్వంత కోపాన్ని తగ్గించుకొని. ఇప్పుడు ఇదే మొదటిసారిగా ఇలా జరగడం, నేను ఇలా వాగడం, నువ్వు వినడం, ఇంకెప్పుడు అలా మాట్లాడను. నన్ను క్షమించు పెద్దమ్మ, నా ఫ్రెండ్స్ అందరూ ఎంత భయపడుతున్నారు, నన్ను నిన్ను చూస్తున్నారో చూడు. క్షమించానని అంటే చాలు, మేమంతా ఇడ్లీ తినేసి చల్లారిపోకుండానే ఈ కాఫీ తాగేస్తాం. సరే, అలాగే ఏడవండి. మరొక వైపుకు తిరిగి కూర్చుంది సరస్వతమ్మ. రాధిక ఇంకా అక్కడ ఉండలేక యువతలకు వచ్చింది పేపర్ కొనుక్కోవాలని. మరొక 10 నిమిషాలకి పేపర్ బాయ్ అటు వెళ్తుంటే పిలిచి పేపర్, 2 వారపత్రికలు తీసుకుంది. అక్కడే నిలబడి ఉంటే ఎక్కి దిగేవాళ్ళకి తాను అడ్డమని, రాబోతుంటే సరస్వతమ్మ గారి కంఠం కంగుమనడంతో ఇటు రాకుండా అక్కడే నిలబడిపోయింది రాధిక.
ఆ అమ్మాయి చూడు ఎంత ముభావంగా ఉందో, రాత్రి నాకెంత మర్యాద చేసిందో. ఆడపిల్లంటే అలా అనుకోగా ఉండాలి, అంతేగాని ఇలా ఎగిరెగిరి పడకూడదు. ఆ అంటున్నది తననేనని అర్థమైన రాధికకు పెదాల మీద చిరునవ్వు వెళ్ళి విరిసింది. ఇటీవల శైలజ అల్లరి మరీ మితిమీరిపోయింది. కాలేజీ అంటే ఏదో తెలిసి తెలియని వయసు అని లెక్చరర్స్ సరిపెట్టుకుంటున్నారు. యూనివర్సిటీకి వచ్చిన తన అల్లరి ఇతరులను మారుపేర్లతో పెట్టి పిలవడం మానలేదు. హిస్టరీ ప్రొఫెసర్ సన్నగా బారుగా ఉండేవారు. ఆయన నడుస్తుంటే వెళ్ళేవారు కూడా ఆగి ఒక నిమిషం చూసి ముందుకెళ్లారు. అంతా నెమ్మదిగా నడుస్తారు అని ఆయన్ని చూస్తే చాలు శైలజకి ఎంతో నవ్వు వస్తుంది. చెయ్యి అడ్డం పెట్టుకుని ఆయన ఒక్కొక్క అడుగు వేస్తుంటే చెయ్యి మూతికి అడ్డుగు పెట్టుకుని ఆయన నడకల భంగిమలను పట్టి పిల్లి కూతలు గాడిద ఓండలు పెట్టినట్లు గుర్రం సకిలిచ్చినట్టు విన్యాసాలతో శబ్దం చేసేది. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక అటూ ఇటూ చూసి ఎవరూ కనిపించకపోయేసరికి మరలా నడిచేవారు. అప్పుడు అంతే కానీ చివరికి ఓ రోజున శైలజ ఆయన దృష్టిలో పడింది. అంతే ఆగ్రహంతో దగ్గరికి వెళ్ళారు. ఏంటి నువ్వు చేస్తున్న పని అని అడిగారు. ఏ విషయంలోనండి? అదే, నేను కాలేజీకి వస్తున్న ప్రతిరోజు అలా రకరకాల జంతువుల అరుపులు అరుస్తూ ఉంటాను. వాట్ ఈస్ దిస్? అవండి, అవి నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి మిమిక్రీ కోసమని. నాకు మనుషులను చూస్తే కానీ మిమిక్రీ ప్రాక్టీస్ చేయడం రాదండి. అందుకు అనువైన చోటు ఇక్కడేనని, అంటే నన్ను కాదన్నమాట. మిమ్మల్ని, మీరు గురువుగారు కదా, మిమ్మల్ని అంటానా? ఎంత తప్పు అన్నా, ఎవరైనా వింటే ముందు మీ పరువే కాదు నా పరువు కూడా పోతుంది సార్. అదిగో బెల్ల అయింది, పదండి పదండి అంది వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. వెళ్తున్నావు కానీ బేబీ, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏం రిక్వెస్ట్ మాస్టారు? హతవిధి, నేను బడిపంతుల్ని కాదమ్మా. 8 సంవత్సరాలుగా లెక్చరర్గా, 6 సంవత్సరాలుగా రీడర్గా చేసిన తర్వాత ప్రొఫెసర్ అయ్యాను. నేను డాక్టర్ పరశురామ్ని. ప్రొఫెసర్ గారు అని పిలువు కానీ మాస్టారు అని పిలవకు, నీకు పుణ్యం ఉంటుంది అన్నారు బిక్కమహం వేసుకుని. అలాగేనండి మాస్టారు. అదిగో బేబీ, నన్ను మళ్ళా మాస్టారు అని పిలుస్తున్నావు. డాక్టరేట్ కోసం 6 సంవత్సరాలు కృషి చేసి ప్రొఫెసర్ కాళ్ళు కడిగి వాళ్ళావిడికి పాదపూజ చేసి అష్ట కష్టాలు పడి సంపాదించుకుని ఆఖరికి అనేక మంది రికమెండేషన్స్తో ఈ ప్రొఫెసర్ పదవిని అలంకరించాను. ఏదో గౌరవంతో బ్రతుకుతున్నాను, కనీసం నా శ్రమకైనా గుర్తించి నాకు విలువ ఇచ్చి పిలువు తల్లి అన్నాడు వృద్ధమైన కంఠంతో. అలాగే పిలుస్తాను, అభయమిస్తున్నట్టుగా అంది. సారీ ప్రొఫెసర్ గారు అంది బలవంతంగా నవ్వాపుకుంటూ. నేను వస్తాను బేబీ. ప్రొఫెసర్ పరశురామ్ మెలకలు తిరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి శైలజ పకపకా నవ్వుతుంటే తిరిగి చూసి ఏమీ చేయలేక బిక్కమహం వేసుకుని అతివేగంగా వెళ్ళిపోయారు ప్రొఫెసర్ గారు. ఇలా ఒక్క పరశురామ్కే కాకుండా ఇంకెంతో మందిని శైలజ అల్లరికి గురైన వాళ్ళు ఉన్నారు. అలా ఇతరులను ఏడిపించడం దేనికి? వారు బాధపడితే సంతోషం విఘ్నుల లక్షణం కాదు అంది రాధిక. ఒకసారి వాళ్ళలా మెలకలు తిరుగుతూ ఉంటే ఆ ఫీలింగ్స్ చూసేందుకు భలే తమాషాగా ఉంటుంది. ఆ తమాషా చూడాలనే అలా వాళ్ళ నాటలు పట్టిస్తాను. మన ఆనందం కోసం ఇతరులను బాధ పెట్టడం భావ్యం కాదు, అదొక చెడ్డ అలవాటు కింద మారుతుంది. ఇప్పటి వయసులో బాగానే అనిపిస్తుంది, ఆ తర్వాత ఈ అల్లరి అనేక అనర్థాలకు కారణమవుతుంది. క్రమేపీ నీ పద్ధతి మార్చుకోక తప్పదు అంది రాధిక ఒకరోజు. తప్పదంటావా? లేకపోతే తీవ్ర పరాభవం ఎప్పుడో ఒకనాడు జరుగుతుంది, నా మాట నమ్ము అని అంది. అది ఇప్పుడు శైలజకి ఎదురైంది. తను అప్పుడు రాధిక చెప్పిన ఏమీ వినలేదు. ఇప్పుడు ఇంతమందిలో తను ఇన్సల్ట్ అయింది, అయినా తన పెత్తల్లి దగ్గర. అసలు ఆమె ఇంత హఠాత్తుగా ఇక్కడికి ఎలా ప్రవేశించింది? ఏలూరు ఎందుకెళ్ళినట్టు? తోటలు పంట భూములు కవులకి ఇచ్చి వచ్చేస్తున్నట్టు విన్నది. పాత కవులు గాళ్లను తొలగించి కొత్తవారికి అప్పగించబోతుందని పుకారు తాను క్రిస్మస్ సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు అనుకుంటే వింది. సరిగ్గా ఇవ్వకపోతేను ప్రతి సంవత్సరం బాకీ పెట్టడంతో విసిగిపోయినట్టుంది. అసలు పెద్దమ్మ ఎంతో మంచిదని తనకు తెలుసు. పల్లెకి వస్తే పేరు పేరున అందరికీ ఏమేమి కావాలో గుర్తుపెట్టుకొని మరీ తీసుకొస్తుంది. అసలు పెద్దమ్మ వస్తుంటేనే ఎంతో సంబరంగా ఉండేది, తన మటుకు తనకే. ఈ వయసు ఆ వయసు అనేది ఉండేది కాదు, అందరితోనూ ఎంతో సరదాగా కలిసిమెలిసి ఉండేది.
అయినా శరతన్నయ్య ఉండగా తను ఎందుకు వచ్చినట్టు? తను ఇంకా ఆ మాయకం నుంచి తేరుకోలేదా? ఈ వయసు వచ్చిన పెద్దమ్మకి ఇంకా బాధ్యత నుంచి తప్పించలేదు కాబోలు అన్నయ్య. అలా ఎంతకాలమని వైదేహి నామస్మరణ చేస్తూ ఉంటాడు? ఏమైనా అర్థం ఉందా? వయసులోనే విసుక్కుంది శైలజ. రాధిక ఇవతలకు వచ్చి సరస్వతమ్మ గారిని ఉద్దేశించి అన్నది, మీరు ముఖం కడుక్కోండి, విజయవాడ స్టేషన్లోనే టిఫిన్ కాఫీ తీసుకోవచ్చు. అలాగే అమ్మ అంటూ లేచింది. తన సూట్ కేసు కోసం వెతుకుతుంటే అది గమనించి రాధిక భర్త్ కింద పెట్టిన సూట్ కేసును యువతలకి లాగి తీసి భర్త్ మీద పెట్టింది. సరస్వతమ్మ గారికి అందేట్టు సూట్ కేసు తెరిచిన సరస్వతమ్మ గారు బ్రష్ పేస్టు వేసుకుంటూ ఉంటే పరిచి ఉంచిన టవల్లు చెరిగి యువతలకు వచ్చింది. టవల్ కింద ఒత్తుగా పేర్చి ఉన్న నోట్ల కట్టలు చూడగానే రాధిక ఒక్క క్షణం చెలించిపోయింది. ఇంత డబ్బుతో అర్ధరాత్రి వేళ ఎలా రాగలిగారు అని ఆశ్చర్యపడసాగింది. టవల్ తొలగిన సంగతి చూసుకోకుండా వెళ్లబోతున్న పార్వతమ్మ గారిని ఆఫ్ చేసి నెమ్మదిగా అంది, మీరు ఆ సూట్ కేస్కి తాళం వేసుకుని వెళ్ళండి. ఏమైందమ్మా, అందులో డబ్బుంది. ఓ అదా సంగతి అంటూ నవ్వి సూట్ కేస్ని మాత్రం మూసి వెళ్ళిపోయింది. ఆమె అటు వెళ్ళగానే శైలజను చుట్టేశారు అందరూ. నీకు పెద్దమ్మ ఎలా అవుతుంది? ఏమా చుట్టరికం, నువ్వు నిజం చెప్పకపోయావు, నీ బుర్ర 1000 ఒక్కలా అయిపోతుంది. బేతాళుని కథలో విక్రమార్కుడిని బెదిరించినట్లుగా అందరూ ఒకేసారి అడిగారు. ఆమె ఎవరో కాదు, మా పెదనాన్నగారి భార్య. చాలా స్థితి పరురాలు. పెదనాన్నగారు నాకు ఊహ తెలిసి తెలియని వయసులోనే చనిపోయారు. అన్నయ్య శరత్ MBA ఫారెన్లో చేసి వచ్చి ఇక్కడ పెదనాన్నగారు నెలకొల్పిన వ్యాపారాలన్నీ చూసుకుంటాడు. అన్నయ్య చదువు పూర్తి కానప్పుడు పెద్దమ్మ తమ్ముడు భూషణం మామయ్య చూస్తూ ఉండేవాడు. అన్నయ్య రాగానే మామయ్యను తొలగించారు. హైదరాబాద్లో మా కజిన్ ఉన్నారని చెప్పావు, వీరిని గురించేనా? అడిగింది సునీత ఏదో గుర్తుకొచ్చినట్టు. అవును, శరత్ అన్నయ్య ఎంత మంచివాడంటే ఏదైనా లేదని వస్తే మాత్రం తప్పకుండా సహాయం చేస్తాడు. పనివాళ్ళని తన ఆత్మీయుల వల్లే చూస్తాడు. ఇటీవల కొన్ని చిమ్మ సంఘటనలలో చిక్కుకొని కంపెనీ వ్యవహారాల్లో అంత ఆసక్తత కలిగి ఉండడం లేదని, BA చదువు సరిపెట్టాడని చూస్తే అన్నయ్య మా నాన్నగారిని కోప్పడి నన్ను MA చదివించడానికి అంగీకరింప చేశాడు. ఒక్కదాన్ని ఎలా పంపేది అన్న నాన్నగారి మాటను కూడా తిరస్కరించాడు. ఒంటరిగా వదిలితేనే ఆడపిల్లలకి ధైర్యం వస్తుంది. నువ్వు ఆడపిల్లవు, ఆడపిల్లవని వాళ్ళని కించపరచకూడదు. 4 గోడల మధ్య బంధించి ఉంచకూడదు. వారి బాధ్యతలను వారిని తెలుసుకొనివ్వడం మంచిది, శైలజను చదివించడమే మంచిది అని ఆ రోజున శరత్ అన్నయ్య పట్టు పట్టకపోయినట్లయితే నేను ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలిగేదాన్నా? ఎందుకైనా మంచిదని రాధికను కూడా నాతో యూనివర్సిటీకి లాక్కెళ్ళాను. మనం వెళ్ళేది వారింటికేగా అని అడిగింది రాణి. షూ, మా పెద్దమ్మ వస్తోంది. శైలజ చెప్పేసరికి అందరూ కామ్గా కూర్చుండిపోయి మిగిలిన ఇడ్లీలను తినసాగారు. సరస్వతమ్మ వచ్చేసరికి పక్కన వేసిన దుప్పటి మడిచి కూర్చుంటే మెత్తగా ఉండేందుకు వేసింది. ఆనుకునేందుకు తలగడ ఏటవాలుగా పెట్టి ఉంచింది రాధిక. అలా సర్దుతుంటే పరిశీలనగా చూస్తూ ఉండిపోయింది. రాధిక చేసే ఏ పని అయినా పరిశీలనగా చూస్తూ ఉండడం సరస్వతమ్మకి ఎంతో ఇష్టం అనిపిస్తోంది. అలా వెనక నిలబడి ఉన్న ఆమెను చూడగానే ఎవరికి ఆ పాన్పు అని అడిగింది సునీత. సరస్వతమ్మ గారికి అంది రాధిక. ఆమె అంటే ఏమంత ఇది, తనకేమైనా మంచి ఉద్యోగం ఇప్పిస్తుందేమోనని ఆశ రాధికకు. అవునే శైలజ చెప్పిందిగా, వాళ్ళకి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయని సువర్చల హేళనగా అనింది. నువ్వేమీ మాట్లాడవేంటే శైలు అని అడిగింది రాధిక. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చివాట్లు తిన్నాను, ఇంకా మాట్లాడను. అసలు రాధికకు పెద్దరికాలంటే చాలా విలువ. మన ప్రతిభ చూసి ఉద్యోగాలు ఇస్తారు కానీ ఇలా సేవలు చేస్తే ఉద్యోగాలు వస్తాయంటే అందరూ ఈ పనే చేసి ఉద్యోగాలు సంపాదించుకునేవారు. నిరుద్యోగ సమస్య ఇంత బాధపడడం ఏమీ ఉండేది కాదు. ఎంప్లాయ్మెంట్లు చుట్టూ తిరగడం దేనికి? ఇంకా మీ అల్లరి కట్టిపెట్టండి, సరస్వతమ్మ గారు వచ్చేస్తారు. కాలేజీలో ఎలా ఏడ్చినా బయటకు వచ్చినప్పుడు ఆడపిల్లల్లాగా ప్రవర్తించడం నేర్చుకోండి. రాధిక మందలింపుతో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇటు తిరిగేసరికి సరస్వతమ్మ గారు నిలబడి ఉన్నారు. ఆమెను చూడగానే మరలా నిశ్శబ్దం అయిపోయారు అందరూ. ట్రైన్ బయలుదేరుతోంది. గార్డ్ విజిల్ వేసింది కూడా వినిపించలేదు వాళ్ళకి. ఎవరి ధోరణిలో వాళ్ళు ఉన్నారు. బయలుదేరుతుంటే విండోలోంచి తలలు బయటికి పెట్టి చూస్తున్నారు.
వచ్చి ఇలా కూర్చో అంది రాధిక పక్కకు తొలుగుతూ. పెద్దమ్మ టిఫిన్ తీసుకోవు అని తామరాకు ప్యాకెట్ విప్పి సరస్వతమ్మ గారి ముందు పెట్టింది శైలజ. వాటర్ బాటిల్లో నుంచి మంచినీళ్ళు కప్పులో పోసి దగ్గర పెట్టింది రాధిక. సరస్వతమ్మ గారు ఇడ్లీ తింటున్నంతసేపు ఆమెనే పరిశీలనగా చూస్తోంది రాధిక. చెవులకి రవ్వల దుద్దులు, చిరు ఎండ పోకడికి జిగేలమంటూ మెరిసిపోతున్నాయి. చేతులుకున్న బంగారపు గాజులు ఇడ్లీ ముక్కను తుంపి నోట్లో పెట్టుకుంటుంటే గాజులు గలగలమంటూ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి జారుతూ ఉంటే అవుతున్న శబ్దాన్ని చూస్తూ ఉండిపోయింది. పేపర్ మూత పెట్టి ఉంచి కాఫీ గ్లాసును తీసి ఇచ్చింది. కాఫీ తాగిన తర్వాత చేతిని కడుక్కుని వచ్చి దిండుకు ఆనుకుని మరీ కూర్చుంది సరస్వతమ్మగారు. ఆమె ఏమంటుందో, ఇంకేం మందలిస్తుందోనని భయంతో తలవంచుకొని కూర్చుంది శైలజ. ఈ పెద్దమ్మ ఇప్పుడే తారసపడాలా, స్వేచ్ఛ అంతా అణుచుకోవలసి వస్తుంది అని అనుకుంది. ఈమెగారు తారస పడకపోతే శైలజ ఈ కంపార్ట్మెంట్ని కిష్కింద కాండలాగా మార్చేసి ఉండేది. సమయానికి వచ్చి రక్షించింది సరస్వతమ్మ గారు అనుకుంది రాధికను చూసి. వచ్చే ఎపిసోడ్లో సరస్వతమ్మ గారు రాధిక అంటే చాలా అభిమానం చూపించడానికి కారణమేంటి, ఆ తర్వాత వాళ్ళ ప్రయాణం ఎలా జరుగుతుంది, వాళ్ళింట్లో ఉన్నప్పుడు ఆ శరత్తోటి ఈమెకు పరిచయం అవుతుందా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.